కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రాజమండ్రి గావాన్ ఇండియా నాలుగవ వంతెన రహదారి గోతులమయం కావటంతో రహదారులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా వేలాది వాహనాలు ఈ రహదారి మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. టోల్ ప్లాజా వద్ద టెన్షన్ గా రుసుములు వసూలు చేస్తున్న అధికారులకు రోడ్డుపై ఏర్పడ్డ మోకాలులతో గుంతలు పూడ్చాలన్న ధ్యాసే ఉండటం లేదు. అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల పాలిట శాపంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్పస్వామి అందిస్తారు. అన్నీ మామూలే అండి. మొత్తం టోల్గేట్లో రోజు చెప్పడం జరుగుతుంది. వాళ్ళేమో మేము చెప్తున్నామనేమో కుర్రోళ్ళు అంటున్నారు తప్ప, కానీ దాని రెస్పాన్స్ ఎవరు అవ్వట్లేదు. డైలీ కాకినాడ నుంచి విజయవాడ, గుంటూరు, ఇలా కాకినాడ డైలీ రెగ్యులర్ కాకినాడ లోడింగ్ అవుతుంది. డైలీ మామూలుగా రెండు రోజులకు ఒకసారైనా ఈ రోడ్ నెల తిరుగుతూనే ఉంటాం. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి. కానీ మినిమం మేము చూస్తామంటే ఈ వర్షాల కానించి మరీ ఘోరం అండి. ఈ గవర్నమెంట్ మారిన కానీ ఇప్పుడు కాదు, దీని గురించి రెస్పాండ్ అవ్వడం ఒకళ్ళు కనబడలేదు. టోల్గేట్ మామూలే అండి. టోల్గేట్ గురించి ఏం చెప్పినా ఎన్ని చెప్పినా అలా వసూలు చేసుకోవడం మామూలే. కానీ రోడ్డు గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇబ్బంది లేదండి, కట్లు ఇరిగిపోతున్నాయి. ఓనర్లు అయితే బాధపడుతున్నారు. టైర్కి రాయి కొడేస్తాయండి 15,000 రూపాయలు టైరు. ఎందుకు పని చేయకుండా పోయిందండి టైరు? వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కదా రోడ్డు బాగా చేయాలి రెస్పాన్సిబిలిటీ. మేము అంత ప్రతి ట్రిప్పు చెప్తున్నామండి వాళ్ళకి టోల్గేట్ దగ్గర. ప్రతి ట్రిప్పు సార్ మీరు ఏదో రకం చర్యలు తీసుకుని రోడ్డు పాత బాగా చేయాలంటే మీరు టోల్గేట్ కావాల్సిన ఇంకొక 50 రూపాయలు పెంచుకోండి. అంతే తప్ప కానీ మమ్మల్ని బాధ పెట్టకండి అని చెప్పేసి మేము చెప్తున్నామండి. కానీ దీని గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు కనబడి కొవ్వూరు నుంచి విశాఖపట్నం తిరుగుతామండి. విశాఖపట్నం నుంచి కొవ్వూరు తిరుగుతాం. ఆంధ్రప్రదేశ్ తిరుగుతుంది. పుష్కరాల నుంచి రోడ్డు ఎలాగ ఉంది? పుష్కరాల రోడ్డు తాత్కాలికంగా ఏదో మట్టి పోసి మారేడుగా చేశారు. అప్పటి నుంచి ఎలాగ ఉంది రోడ్డు? ఆ ఎన్నిసార్లు అక్కడ దగ్గర దగ్గర నా లారీ మీద నంబర్ నా పేరు మీద 100 కంప్లైంట్ ఇచ్చుంటాను టోల్గేట్లో. నేను దొరకదాను రెక్టిఫై చేయలేదు. డబ్బులు మాత్రం వసూలు చేస్తున్నారు. అడుగుతుంటే అది కాదు ఇది కాదు. ఈ రోడ్డు పరిస్థితి ఎలాగ ఉందండి? బ్రిడ్జ్ మీద కూడా రోడ్డు పోతుందండి. బ్రిడ్జ్ మీద కూడా రోడ్డు పోయిందండి. రోడ్డు అంటే పోయి దిగిపోతుందండి. బ్రిడ్జ్ మీద కూడా బాగా చేయట్లేదండి. అడుగుతుంటే అది కాదు ఇది కాదు. నిమ్మకం ఎరుతూ కూర్చుంటున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదండి. మరి దీని మీద ప్రభుత్వం స్పందిస్తుందో లేదంటే ఎవరు స్పందిస్తారో స్పందించి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. అక్కడ ఒక లారీ ఆగిపోయింది అండి. ఇప్పుడు మాత్రం ఎన్ని కష్టాలు పడుతున్నాడో తెలియదు. అక్కడ టోల్గేట్ అధికారులు మేము ఇది ఈ రోడ్డు మేము మా దగ్గర లేదు, దీని నిమిత్తం మేము కొంత డబ్బు రహదారుల భవనాల శాఖ వాళ్ళకి ఇచ్చాము. మేము వాళ్ళు చేయట్లేదు. మేమేం చేయమంటున్నారండి? డైలీ తిరుగుతూ ఉంటాం సార్ ఈ రోడ్డు. ఈ 3-వీలరే కాదు, 2-వీలర్లలో కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ లారీల వాళ్ళు కూడా చాలా మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. ఇట్లా వాళ్ళు టోల్గేట్ కట్టించుకుంటున్నారు, కానీ దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరు కూడా. 2-వీలర్ వాళ్ళు 3-వీలర్ వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. ఈ హెవీ వెహికల్స్ వాళ్ళు కూడా వాళ్ళకి కట్టలు ఇరిగిపోతున్నాయి. పాపం వాళ్ళు కూడా బళ్ళు మెయింటెనెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. గామన్ ఇండియా అనే పేరు పెట్టి ఇలా చేశారు, కానీ దీనివల్ల ఉపయోగం కూడా లేదండి. కింద ఉన్న మట్టి పెరిగి మట్టి అంటండి. అది ఆ మట్టి అన్న తొలగించి చేస్తే కనుక రోడ్డు నిలబడుతుంది. లేదు నెలకు ఒక్కసారి రోడ్డు వేసినా సరే ఇది మళ్ళీ పోతానే ఉంటుంది. ఇది మట్టి కన్ఫర్మ్ అండి. ఇది దీన్ని ఇదివరకు ఇంజనీర్లు కూడా పరీక్షించారు. వాళ్ళందరూ ఎంత చెప్పినా వీళ్ళు పట్టించుకుంటారు సార్. టోల్గేట్ 4-వీలర్కి 6-వీలర్స్కి కట్టించుకుంటున్నారు. 3-వీలర్కి ఉండదు. కానీ 2-వీలర్ వాళ్ళు 3-వీలర్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. దాన్ని బట్టి ఏమన్నా కొంచెం ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్రెజర్ తీసుకొస్తే చేయగలిగితే